మట్టి కుండల తయారీ. విద్యార్థులు, మట్టితో చేసేటువంటి రకరకాల పాత్రలను, కుండలను మీరు ఇక్కడ గమనించవచ్చు. చిత్రాలను వరుస క్రమంలో గమనిస్తూ కొండ తయారీ వెనుక ఎంతమంది కార్మికుల కష్టం ఉన్నదో తెలుపుతూ ఒక వ్యాసం రాయండి. మట్టితో మీ ఇంటిలో ఉన్నటువంటి పాత్రల గురించి తెలుసుకోండి. మట్టి పాత్రల ఉపయోగాలు పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి. మీ గ్రామములో, మీ బంధువుల గ్రామాలలో కొండలు తయారు చేసే పరిశ్రమ ఉంటే వెళ్ళి చూడండి, వాళ్ళను కలవండి, వాళ్ళ నైపుణ్యాలను మెచ్చుకోండి. మట్టి పాత్రలకి, అల్యూమినియం స్టీల్ పాత్రలకు భేదాలు చెప్పండి. వీటి వలన పర్యావరణ కాలుష్యం, ఏ పాత్రలలో వంట వండితే మనము ఆరోగ్యంగా ఉంటామో తెలుసుకోండి. ఆహార పదార్థాల్లోని ఆమ్లాలు ఈ అల్యూమినియం పాత్రలతో చర్య జరుగుతాయా లేదా? మట్టి కుండలో నీరు ఎందుకు చల్లగా ఉంటుంది? పింగాణి పాత్రలు కూడా మట్టితో తయారవుతాయా? వీటికి అంత నునుపుతనం ఎందుకు వస్తుంది? పేదవాడి ఫ్రిజ్ అంటే ఇదేనా? కొండలోని చల్లని నీటికి, ఫ్రిజ్లోని చల్లని నీటికి వ్యత్యాసం ఉంటుందా? ఏవి ఆరోగ్యానికి మంచిది? మామూలు కుండీల కన్నా అలంకరణ చేసిన కుండీలు చూడండి. మీరు డబ్బుని పొదుపు చేసుకునే ఉండీలు. అదే మట్టి పాత్రలకు రంగులు వేస్తే అవి ఎంత అందంగా ఉంటాయో గమనించండి. ఈ వీడియోలో మీరు ఎన్ని రకాల మట్టి పాత్రలను గమనించారు? రంగుల వలన ఉపయోగం ఉంటుందా? సహజ రంగులు వాడుతున్నారా? చెట్ల నుండి, పూల నుండి తయారైన రంగులు ఉపయోగిస్తున్నారా? లేక రసాయనాలతో తయారైన రంగులు ఉపయోగిస్తున్నారా? కార్మికులను అడిగి తెలుసుకోండి. మట్టిని చేతితో బాగా పిసికినట్లయితే వేలి యొక్క కండరాలు కూడా బాగా బలపడతాయి. మీ యొక్క చేతి వ్రాత కూడా అందంగా వస్తుంది. ఇలాంటి బొమ్మలు మీ గ్రామంలో అమ్మటం గమనించారా? దీపావళికి మీరు ప్రమిదలు కొన్నారా? ఒకే రకమైన ప్రమిదలు కొన్నారా? వివిధ మోడల్స్లో ఉన్న ప్రమిదలు కూడా కొన్నారా? ఏవి ఖరీదు ఎక్కువగా ఉన్నాయి? నార్మల్గా ఉన్న ప్రమిదల, అలంకరించిన ప్రమిదలు ఏవి రేటు ఎక్కువ ఉంటాయి? ఇక్కడ చూడండి ఎన్ని రకాల ప్రమిదలు వివిధ డిజైన్లో ఉన్నాయో.
మట్టి బొమ్మల వలన, మట్టితో తయారు చేసిన వస్తువుల వలన పర్యావరణానికి ఏమన్నా కాలుష్యం జరుగుతుందా? ప్లాస్టిక్ వస్తువుల వలన పర్యావరణానికి నష్టం జరుగుతుందా? పూర్వకాలంలో ధాన్యాన్ని నిల్వ చేసే పాత్రలు మీ ఇంటిలో కానీ మీ గ్రామంలో కానీ ఉన్నాయా? పెద్దవారిని అడిగి మట్టి పాత్రల ప్రాముఖ్యత తెలుసుకోండి.